మైత్రినర్ కాలనీ. గత 45 సంవత్సరాల నుంచి గణనాథుని ఇక్కడ మైత్రినగర్ వెల్ఫేర్ అసోసియేషన్, యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మన పూర్వీకుల నుంచి పెడుతున్నాము మేము. ఇక్కడ తర్వాత తరానికి మళ్ళీ మళ్ళీ అందించుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మా పిల్లలు పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 11 రోజులు లేదా 13 రోజుల వరకు గణనాథులు ఉంచుతున్నాం. తర్వాత భోజన కార్యక్రమాలు ప్రతిసారి పెట్టిస్తున్నాం. భోజన అన్నదానం చేస్తున్నాం అందరికీ. మరి చాలామంది వస్తారు, 2000 మంది దాకా వస్తారు అన్నదానంలో కార్యక్రమంలో పాల్పడడానికి. మా యూత్ అసోసియేషన్ అంతా కూడా సహకరిస్తుంది, బాగా సహకరిస్తుంది. వాళ్ళంతా భోజనాలు పెట్టించడము, వడ్డించడము, ఇట్లా అన్నిటి కూడా యూత్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. వాళ్ళంతా సహకరించడం వల్లనే, కాలనీ వాళ్ళంతా సహకరించడం వల్లనే ఇది ఘన విజయంగా సాధించడానికి అవకాశాలు బాగా దొరికినాయి. ఇంకా ఆటల పోటీలు పెట్టేస్తున్నాము. ఆ పిల్లలు, ఆడపిల్లలందరూ కూడా వాళ్లకు కార్యక్రమాలు ఉంటున్నాయి. వాళ్ళు పార్టిసిపేట్, మంచి పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తారు. యూత్ కూడా కొల్లాటాలు వేసుకోవడం వేయడం, తర్వాత భక్తి పాటలు పెట్టించడానికి పెట్టిస్తున్నాము. భజనలు చేస్తారు, భజన ఒకరోజు భజన కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత కొల్లాటాలు ఇస్తున్నారు ఆడపిల్లలు, కొద్ది పాటలు పాడుతుంది, బాగా చేస్తారు, ఎంజాయ్ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చి అందరు పాటలు పాడతారు, భక్తి పాటలు అన్నీ కూడా ఇక్కడ చిన్నపిల్లలతోటి పాటలు, భక్తి పాటలు బాగా పాడిస్తారు. ఇక్కడ వాళ్ళు చెప్తుంటే చిన్నపిల్లలందరూ కూడా అంటుంటారు, పెద్దవాళ్ళు ఒక పెద్దవాళ్ళు చెప్తుంటే కింద పిల్లలు కనుక చాలా మంచిగా పాడుతారు, మంచిగా అనిపిస్తుంది. మరి ఆ పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు పోటీలు నిర్వహిస్తున్నారు, పోటీలు నిర్వహిస్తున్నారు. అట్లా పోటీలు నిర్వహించి వాళ్ళకు బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మా దగ్గర చాలా జరుగుతున్నాయి. హోమం, గణపతి హోమం ప్రతి సంవత్సరం గణపతి హోమం చేపిస్తున్నారు. భారీ ఎత్తున ఈరోజు ఇంకా చాలా బాగా, మంచిగా చాలా బాగా జరిగింది ఈరోజు. మరి అట్లా అందరూ పార్టిసిపేట్ చేయడానికి పోటీ పడ్డారు, కూర్చోవడానికి మేము కూర్చుంటాం, మేము కూర్చుంటాం అని చాలామంది వచ్చారు. మరి మేమే కొంత ఎన్కి జరగాల్సి అంటే ఒక స్పేస్ ప్లేస్ కొడగానే కొంత ఎన్కి జరగాల్సి వచ్చింది. అయినా మంచి చాలా బాగా జరిగింది అందరికీ. తర్వాత గోత్రాలు, నా గోత్రనామాలు చెప్పించడం అందరితో, అటువంటిదన్నీ కూడా బాగా జరిగాము. గణపతి హోమం చేయిస్తాం. నిమజ్జనం ఎక్కడ సార్? నిమజ్జనము పర్యటన ఊరేగింపు బాగా బాగా జరుగుతుంది. భజనలు చేసుకుంటారు. ఇక్కడ మన ట్యాంక్ బండ్లో చేసాము, అంతకుముందు అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర చేసాము. ఈసారి శ్రీశైలం వెళ్దామని మా యూత్ పిల్లలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. శ్రీశైలం వెళ్తాం, వెళ్ళొస్తాం అక్కడ. మీరు ఇప్పుడు ఇది 40 సంవత్సరాల నుంచి చేస్తారు కదా, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు లడ్డు యొక్క విశిష్టత ఎట్లా ముందుకెళ్ళిపోయింది, తీసుకున్న వాళ్ళకి జరిగిన చాలా లడ్డు వేలం పాట ఉంటుంది కదా, అది చూస్తుంటే కాంపిటీషన్ చూస్తుంటే ఇట్లా ఇంత వస్తా ఇంత వస్తా అని రాను, ప్రతి సంవత్సరం రాను 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 పెరుగుతూ ఉంది. ఇప్పుడు 70,000 వరకు పడింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇంకా 75,000 ఇప్పుడు 1 లక్ష దాకా అనుకుంటారా? మేమే అంత అంత పెరిగణించలేము కావాలని అంతేనా? అంటే అది రాను రాను ఇట్లా పెరుగుకుంటా పోతే చాలా దూరం వస్తే మళ్ళీ ఒకసారి బ్రేక్ అయితే బాగుండదు అని చెప్పేసి 80,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి ఇంకా పెరిగితే పెరుగుచ్చు, కొంచెం కొంచెం అటు ఇటు కావచ్చు. ఈసారి వేలంలో చూడడానికి వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ రోజు. చాలా చాలా మంది వస్తారు పార్టిసిపేట్ చేయడానికి అంటుంటారు, కానీ మేమే ఇంత గుర్తుంటాం మెల్లగా అంత ఒకటేసారి ఎక్కువ దూరం పోకండి అని చెప్పేసి అట్లా లడ్డు పాట లడ్డు తీసుకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంటుంది. వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అందరికీ పంచుతున్నారు లడ్డు. వాళ్ళు పంట పొలాల్లో వేసుకుంటారు, కొంతమంది వ్యవసాయం ఉన్న వాళ్ళకు చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా గణనాథుని మేమిస్తాం అని వస్తున్నారు. అన్నదానం మేము చెప్పిస్తామని వస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా గణనాథునికి ఆశీస్సులు ఉంటున్నాయి. ఇక్కడికి వచ్చి ఇంకా విశేషం ఏంటంటే ఆ పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కనుక వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళు వచ్చి మొక్కుకుంటున్నారు. స్పెషల్గా వచ్చి ఇప్పుడు ఇంతకుముందు కూడా స్టేజ్ మీదకి వచ్చారు వాళ్ళంతా కూడా వచ్చి మొక్కుకొని పోతున్నారు. వాళ్ళందరికీ మ్యారేజెస్, చాలా మంది మ్యారేజెస్ వచ్చినాయి. మరి ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు, మరి చదువుకునే పిల్లలు వస్తున్నారు, వాళ్ళకు మంచి చదువు బాగా అమ్ముతుంది, మంచిగా వస్తున్నారు చదువు అంతా. అట్లా కాలనీలో ప్రతి ఇంట్లో కూడా అందరు కూడా అమెరికాకు వెళ్దాం కానీ దుబాయ్ వెళ్దామని ఇట్లా ఒక అన్ని ఇళ్లలో అందరి ఇళ్లలో ఉన్నారు. ఎవరు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది, ఏది కోరుకుంటే వాళ్ళకి జరుగుతుంది కనుకనే, ఆ సమృద్ధిగా పండుతుంది కనుకనే వాళ్ళు అట్లా. అందుకే మేము 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇంటికొకరు ఊహించలేకపోతున్నాం. మేము ఇంత మొన్న ఒకసారి లెక్క తీసాం ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఇస్తే గల్లీలకు ప్రతి ఇంటికి ఒకరు వెళ్తున్నారు, రెంట్కున్న వాళ్ళ పిల్లలు కూడా వెళ్తున్నారు. ఓకే, అంటే వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా అదృష్టం కలిసి వస్తుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది.
ఇవన్నీ కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఇంకా బాగా గణనాథ్ యొక్క ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం మరి. ఈ కాలనీలో మేము కాలనీ స్థాపించకముందు నుంచి మేము స్థానికులమే. అప్పటి నుంచి కూడా మేము గణేష్ని నిలబెడుతున్నాము. అప్పుడు యూత్గా ఉన్నప్పుడు మంచిగా హుషారుగా ఉన్నప్పుడు నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు నుంచి కంటిన్యూగా పెట్టుకుంటూ వస్తున్నాం. మా తర్వాత మా పిల్లలు కంటిన్యూషన్ జనరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ముందుకు చాలా ముందుకు వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళాలని అదే మా గణపతి విశేషంగా అంటే మా పెళ్లి కాని వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళకు ఏంటంటే కలశం తీసుకెళ్ళి పెట్టుకుంటారు. లాస్ట్ రోజు కలశం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం అవన్నీ పూజ చేసుకుంటే వాళ్ళ పిల్లలు ఇంట్లో పెట్టుకోవడం అని ఒక నమ్మకంగా జరుగుతుంది. ఒక సంవత్సరం ఇక్కడ వాళ్ళకే ఇస్తాం, ఒక సంవత్సరం కూడా వాళ్ళు వస్తే వాళ్ళకు ఇస్తున్నాం. శ్రీరామ్ జై శ్రీరామ్.